ధృతరాష్ట్రుడు అలాగే చచ్చాడు. దుర్యోధనుడు మాట కాదు, దుర్యోధను లాంటి మూర్ఖులు మన ఇంట్లో ఉన్నారు. ఇవాళ ప్రతిదానికి అప్పులు చేస్తున్నారు, తాగి తందనాలు ఆడుతున్నారు, డ్రగ్స్కి అలవాటు పడ్డారండి. నేను మొహమాటం లేకుండా చెప్తున్నా, ఎంత దుర్మార్గం జరుగుతుంది, ఎంత దుర్మార్గం జరుగుతుంది. 9వ తరగతి 8వ తరగతి పిల్లలు డ్రగ్సా? వాళ్ళు ఇంట్లో పట్టుకుని కూర్చుంటున్నాం మనం. ఇక్కడ పోయి అడుక్కోరా అబ్బాయిని బయటికి పంపేయకుండా, ఉంటే ఉండనే పోతే పోని. తల్లిదండ్రులు సరైన శిక్షలు విధిస్తేనే పిల్లలు బాగుపడతారమ్మా. ప్రభుత్వాలు చేయగలిగింది ఏమీ లేదు, ఆలోచించండి. దయచేసి మన సంసారాలతో వాళ్ళకి ఏం సంబంధం అండి? ప్రభుత్వానికి మనం అంటాం ఊరికే, ఇక్కడ గట్టి చర్యలు గట్టి. నీ కొడుకు మీద నువ్వు గట్టి చర్య తీసుకోలేవు, కానీ ముఖ్యమంత్రి తీసుకోవాలయ్యా పనిలేక. ఎలా ఆలోచిస్తావయ్యా? నీ ఇంట్లో ఒకరు ఇద్దరు మించి లేరా? అందులో ఒకడు తప్పుడు మార్గంలో ఉన్నాడా? వాడి మీద నువ్వు సీరియస్ యాక్షన్ నువ్వు తీసుకోలేవు, గవర్నమెంట్ తీసుకోలేవు. ఏమిటి గవర్నమెంట్కి బాధ్యత? 4 కోట్ల తెలంగాణ మీద ఎవరు తీసుకుంటారండి? ఎవరికి బాధ్యత? ఇద్దరు పిల్లల మీద మనం తీసుకోలేనిది హెడ్ మాస్టర్ గారు, ప్రిన్సిపాల్ గారు, హాస్టల్ వార్డును, ముఖ్యమంత్రి వీళ్ళు తీసుకుంటారండి? అంత అజ్ఞానంలో ఉన్నాం. అందుకే చాణక్యుడు చెంప వాయించి చెబుతాడు విషయాలు, మామూలుగా చెప్పడు. ఇక్కడ ఎందుకు మూర్ఖుల్ని ఇంట్లో పెట్టుకుని గౌరవిస్తున్నారు మీరు? వాడు మొండివాడని, డబ్బు తగలబెడుతున్నాడని, వ్యసనాలు పాలయ్యని తక్షణం ఇంటి బయటకు ఎంటేయడమే. పో బయటికి పో, కనపడడానికి వీల్లేదు. ఇక్కడ సిగ్గు ఎగ్గు ఉంటే నా పేరు చెప్పకుండా బతుకు. కాఫీ హోటల్లో కప్పులు కడుక్కో, నీకు కష్టపడి సంపాదించు, అప్పుడు తెలుస్తుంది. తాగమను, అప్పుడేం తాగుతాడు? ఆ ధైర్యాలు లేవు మనకి. ఆ ధైర్యం ఇందులో ఏ ఒక్కరు సమస్యలో ఉన్నవారికి కలిగిన నా ప్రవచనం సార్థకమైనట్టే. నా ప్రవచనం సార్థకమైన